అమ్మా అందరికి నమస్కారం అమ్మా అమ్మా నా రేగులు కూడా లేకున్నా అదే అమ్మా చూస్తా మా అందరికి నమస్కారం తల్లి అదే చూడడానికే వచ్చాం అమ్మా మనకు ఏం కావాలి మీకు ఎలా అనేది ఈ ఎన్విరాన్మెంట్ లో కుదరదు నీట్ గా చేసుకోవాలి దీన్ని అవునమ్మా ఓకే కట్టిన దగ్గరికి ప్లేస్ మారాలి ఓకే ఎంతమంది ఉన్నారు అమ్మా ఇక్కడ మొత్తం కూడా చాలా జనాలు మార్కెట్ ఆడి షిఫ్ట్ అయితే మీకు లక్షణంగా ఉంటది వ్యాపారం కూడా జనాలు వస్తారు అవునా మీ అందరు ఆశీర్వాదం అమ్మా మన స్ఫూర్తిగా అందరు ఆశీర్వదిస్తేనే కదా థ్యాంక్స్ అమ్మా మీకు మాత్రం అందరికి రుణపడి ఉంటా ఒకటి గుర్తు పెట్టుకోండి మా నాన్న పోలీస్ కానిస్టేబుల్ అంటే నేనేదో అపర కోటీశ్వరుని కాదు ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కొడుకైనట్టు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టారు అంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటంటే సామాన్యుల యొక్క కష్టాలు ఏసీ రూమ్లో కూర్చొని బెంజి కార్లు తిరిగే గొప్పోడికి ఎప్పటికీ అర్థం కాదు సామాన్యుడి కష్టాలు మధ్యతరగతి కుటుంబీకుల యొక్క కష్టాలు ఎమ్మెల్యే అంటే హెలికాప్టర్ నుంచి దిగేవాడేం కాదు మనలో ఒకడు ఎమ్మెల్యేగా గెలిస్తే ఇప్పుడు అక్క కష్టం మీ కష్టం వచ్చి మీరు స్వతంత్రంగా నాతో మాట్లాడగలుగుతారు స్వతంత్రంగా ఏం దక్క అని చెప్పి నేను స్వేచ్ఛగా మాట్లాడగలుగుతాను వినోద్ అమ్మా వినోద్ నా పేరు కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి వినోద్ అని పిలవండి అమ్మా తృప్తిగా థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్స్ తల్లి అమ్మా నమస్కారం ఆశీర్వాదం ఇది 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 ఒక్కటే కాదు ఇది ఇది వ్యాపార పరంగానే వ్యక్తి అదే తల్లి అదే మీరందరూ లేకపోతే ఆ రోజు ఆ టైట్ మూమెంట్ లో గెలవటం కూడా కష్టం 90 ఓట్లతో గెలిచింది